Hi, welcome to my YouTube channel Murali Konda. My dear students, manam ee vesavi selavala nandu we love reading ane program gurinchi cheppukunnam kada. Meeku teerika unna samayamlo maatrame meeru chadavalenappudu vini ee kadalu అందులో నీతులు తెలుసుకుంటారని మీకు కొన్ని కథలు నా ఛానల్ నందు ఉంచుతాను అని చెప్పాను. ఎక్కువ సమయం అనేది ఉంచకుండా చిన్న చిన్న కథలు నీతి కథలు అనేవి మీకు తెలియజేయాలని నేను ఈ ఛానల్లో ఈరోజు ఒక నీతికి సంబంధించినటువంటిది మోరల్ వాల్యూస్ నైతిక విలువలకు సంబంధించినటువంటి చిన్న కథ చెప్తున్నాను. కథకి పేరు మీరే కామెంట్ చేయండి, ఏం పెడితే బాగుంటుంది అనేది. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈరోజు నేను చెట్లకు నీళ్లు పోశాను, చెల్లిని ఆడించాను, నాన్న స్కూటర్ని క్లీన్ చేశాను, కాబట్టి నాకు చెట్లకు నీళ్లు పోసినందుకు ఒక 20 రూపాయలు, చెల్లిని ఆడించినందుకు 20 రూపాయలు, నాన్న స్కూటర్ని క్లీన్ చేసినందుకు 20 రూపాయలు, 60 రూపాయలు నాకు ఇవ్వాలమ్మా నువ్వు అని అడిగాడు. అప్పుడు తల్లి నవ్వుతూ, అవునా, సరే ఏం చెప్పిందో చూడండి బాబు, నిన్ను కనడానికి నేను 9 నెలలు నా యొక్క గర్భంలో ఉంచుకొని నీవు ఆడుతూ ఉంటే, తన్నుతూ ఉంటే ఆ నొప్పులను భరించాను, దానికి నాకు డబ్బులేమీ అవసరం లేదు. తర్వాత నీకు జన్మనిచ్చేందుకు పురిటి నొప్పులను సహితం సహించి నీకు జన్మనిచ్చాను, దానికి నాకు డబ్బులు అవసరం లేదు. నీవు పాఠశాలకు వెళ్ళను అని ఏడుస్తూ ఉంటే నిన్ను నేను బలవంతంగా పాఠశాలకు తీసుకుని వెళ్ళి నీవు వెక్కి వెక్కి ఏడుస్తూ నా వైపు చూస్తూ ఉంటే నీవు ఎక్కడ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తావేమోనని పాఠశాల పూర్తయ్యే వరకు నేను చెట్టు కింద కూర్చొని నీకోసం ఎదురు చూశాను, దానికి డబ్బులు లేవు అని చెప్పేసరికి ఒక్కసారి ఆ విద్యార్థి వాళ్ళ కొడుకు కళ్ళలో నీళ్ళు తిరిగి, అమ్మా నేనేమైనా బాధ పెట్టుంటే క్షమించమ్మా అన్నాడు. లేదు నాయన, నీవు నేటి సమాజం ప్రకారం ఆలోచిస్తున్నావు, నైతిక విలువలు అనేవి మనం చేసుకునే పనులకి మనము వెలకట్టుకొని తీసుకునే పని అయితే ప్రతిరోజు మిమ్మల్ని మేము పెంచినందుకు ఎంత డబ్బులవుతున్నాయని కనీసం ఆలోచించకుండా మీకు ఏ పుట్టినరోజు వచ్చినా పండుగలు వచ్చినా మీ ఆనందాన్ని చూడాలి కళ్ళలో అని మాత్రమే మేము కష్టపడుతూ పనిచేస్తుంటాము. డబ్బులు అనేవి మేము లెక్క చేయకుండా మిమ్మల్ని చదివిస్తున్నాం. మీరు బాగా చదువుకొని మంచి స్థితిలో ఉంటే మేము పొందేది కేవలం
ఆనందమే బాబు, మాకు ఎటువంటి డబ్బులు మీరు ఇవ్వవలసిన అవసరం లేదు అని ఆ తల్లి ఓదార్చిన మాటలు. చాలా చిన్న కథ కదా, అంటే ఇందులో నీతి మనం దేనికి విలువ కట్టకూడదు. మనం అంటూ ఉంటాం, అమ్మ మనకు 10 రూపాయలు ఇచ్చాడు, నాన్న ఒక 10 రూపాయలు ఇచ్చింది దాచిపెట్టుకొని, ఇవి నావి, ఈ 10 రూపాయలు నావి, 1 రూపాయి ఎంత కష్టపడితే వస్తుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. మన పనులకి మనం విలువ కట్టుకొని చూసే ధోరణి మంచిది కాదు. ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయటం నేర్చుకోండి. మన ఇంట్లోనే కాదు, ఇతరులు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసి మనం ఫలితం ఆశించకుండా ఎటువంటి స్వార్థం లేకుండా చేసేటువంటి సహాయమే నిజమైన సహాయం. ఇందులో నీతి గమనించారు కదా. కాబట్టి మన తల్లిదండ్రులని మనం ఏదైనా ఒక పని చెప్పినప్పుడు నాకు డబ్బులు ఇవ్వు అని అడగకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ మురళి.